మీ జీవితాల్లో ఏం జరగబోతుంది అనేది భవిత ముందుగానే మీకు చెప్పగలదు. మరి చెప్పిన తర్వాత కూడా మోసపోయారా మీరు? చెప్పిన తర్వాత మేమే మోసపోము, కానీ మనకు తెలియకోకుండా ఎన్నపోటీ పోడ్చినప్పుడు ఎవరేం చేస్తారు? ఇప్పుడు అన్ని మరి మోసం అంటేనే అది కదా. అది మోసం అంటే మనకు తెలిసి అన్ని విధాలుగా మనం ఇప్పుడు మీరే ఉండరు. మీరు ఒక చోట కూర్చొని నా దగ్గరికి ఏం రాకుండా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎట్ట నుంచి ఏదో వస్తుందో నీకు తెలియదు. తెలియకుండా జరిగినప్పుడు దానికి అరే నేను జాగ్రత్తగా పడింటే బాగుండు అని మీకు అనిపిస్తుందా, లేకుంటే ఎట్లా అనిపిస్తుంది? అట్లా నేను కూడా అన్నింటి విధాలుగా మనం బాగానే ఉన్నాము, ప్రొటెక్షన్ లో ఉండేసి ఇప్పుడు రాజులకి ఒక మంత్రి అనేది ఉంటారు కదా, ఆ మంత్రి లాగుండా ఆ మంత్రి మోసం చేస్తే అది వెన్నమాట కదా. అవును అదే కదా, మీరు తెలుసుకోగానే మీ కుటుంబానికి చెప్పాను. అతని మీద సీరియస్ అయ్యాను, అతనికి నేను చాలా విధాలుగా కూడా చెప్పి చూసా, వినలేదు. ఓకే కూల్ గా ఉన్నా, ఎప్పుడు తెలిసి వస్తుందో అప్పుడే తెలిసి వస్తుంది అనుకున్నా. అతనికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది, గాయాలు అవుతూనే ఉన్నా, ఇంజురీస్ అవుతూనే ఉన్నా, అతని అయినా సరే పట్టించుకోవాలి నన్ను. ఓకే అంటే కనుక ఇంక నేను ఇలా చేసేసరికి వీళ్ళకి అంటే కనుక మాకు ఇమ్మకి గొడవలు పెట్టడం అలాంటివి కూడా రైట్ చేశాడు, కానీ ప్రతిసారి అతని మీద సీరియస్ అవుతాను, కానీ నేను మిగతా వాళ్ళ మీద సీరియస్ అవును. ఓకే 22 ఇయర్స్ కదా భవిత నీకు, ఇప్పటి వరకు ఎవరినన్నా ఇష్టపడడం కానీ ప్రేమించడం కానీ చేసావా? ఇంతవరకు లేదు. ఓకే క్రష్ కూడా లేదు. ఓకే చెప్పినాను కదా, 6th వరకు చదివి ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మెచ్యూర్డ్గా ఉండడానికి నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా యాక్టివ్, స్టడీ విషయంలో కానీ దేని విషయంలో అయినా సరే. ఓకే ఇది నువ్వు చేయలేవు అంటే నాకు అది చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంది అనమాట, అది నువ్వు చేయలేవు అంటే ఖచ్చితంగా చేసి తీరుతా నేను. ఓకే ఇప్పుడు నేను నిన్ను నువ్వు మోడలింగ్ చేయలేవు అంటే ఖచ్చితంగా మోడలింగ్ చేసి చూపిస్తావా? చేస్తా ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఈ గుడి పడిన తర్వాత నేను ఎట్టయినా సరే మా అమ్మ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తా. అది చేస్తాను, నేను ఇది గుడి నేను బయట అయ్యాను, నాకు నీకు సంబంధం లేదన్నప్పుడే 2 సంవత్సరాల వరకు తనను లేవనికోకుండా ఉండింది. తను నేను చెప్పాను, అమ్మ ఇట్లా మనము మనుషులంగా పుట్టాము, నువ్వు ఎందుకు పుట్టావు అనేది ఆమెకు తెలియాలి, నీకు తెలియాలి. ఆ జన్మలో ఏం మాట్లాడుకుని మాకు తెలియదు కదా, మానవ జన్మ ఎత్తిన తర్వాత. ఇప్పుడు ఎన్ని విధాలుగా నువ్వు ట్రై చేసినా అందరూ ఏమంటారు అంటే పూజలు చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి అమ్మాయికి దేవుని గురించి, భక్తి గురించి, ఆ నాగుల గురించి చెప్పలేదు. పూజలు కూడా నేను చిన్నప్పటి నుంచి చాలా తక్కువ అయినంటే దండం పెట్టుకుని వస్తాను, జస్ట్ కుంకుమ పెట్టుకుంటాను. ఇప్పుడు పూజలు చేస్తావా? ఇప్పుడు కూడా నేను చెక్కిన, ఎందుకంటే కనుక ఇప్పుడు మా ఇద్దరి మధ్య గుడి బయట వేయాలి కదా, ఇది ఒకటి ఉంది. ఇంకా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి మా ఇద్దరి మధ్య, మా అమ్మకు నాకు. ఇప్పుడు కూడా ఒకటి సార్, ఇప్పుడు కూడా మేము మీడియా ముందుకు అసలు మేము ఎట్లా వచ్చాము కూడా మాకు తెలియదు, అది ఆమె నడిపించింది. మేము వ్యాపారం గురించి రావట్లేదు. అంటే మీరు మీడియా ముందుకు రావడానికి కారణం ఆ గుడిని వెలికి తీయడానికి మాత్రమే మీ ప్రయత్నంలో భాగంగా మీరు మీడియాని సంప్రదించారు అంతే? ఆమె నడిపించింది తప్ప నేను ఇంటర్వ్యూలకు ఇచ్చుకోవాలి, మా అమ్మాయి పబ్లిక్ కావాలి, నేను ఇది చేసుకోవాలనేది నాకు లేదు. అది ఎందుకు ఆమె నడిపించిందో అది ఆమెకే తెలవాలి, మాము నడిపించింది నడుస్తున్నాం అంతే. ఎందుకంటే మీరు అందరూ అంటారు వాళ్ళని పోయి కలవండి, వీళ్ళని పోయి కలవండి అంటే నాకు కలవే స్తోమత నాకు లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఆఫీసుల చుట్టూ నేను తిరిగేంత నాకు లేదు, నమ్మరు కూడా జనాలు. నేను ఇప్పుడు టెస్టులు కూడా ఎందుకు చేపిస్తున్నామంటే ఈ టెస్టులు హై టెస్టులు సార్, హై టెస్టులు. మీకు నెంబర్ ఇస్తాను, ఎంత టెస్టులు అవుతున్నాయి, ఆ ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది. అది పౌర్ణమి రోజు కూడా 21వ తారీఖు. ఇప్పుడు ఈ టెస్టులు మీరు ఎందుకు చేయిస్తున్నట్లు? అదే చెప్తున్నా, ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. 20 తారీఖు టెస్టులు చేయించారు, నార్మల్ అని వచ్చింది. 21వ మధ్యాహ్నం 2 గంటలకు మేము హాస్పిటల్లో జాయిన్ అయినాం. డాక్టర్ ఫోన్ చేశాడు, ఈరోజు పౌర్ణమి కదమ్మా మీరు వచ్చి జాయిన్ అవ్వాలని. 2 గంటలకు హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ 5 లోపు బ్లడ్ తీశారు, మళ్ళీ 9:10 లోపు మళ్ళీ బ్లడ్ తీశారు. 10 లోపు బ్లడ్ తీశారు, మళ్ళీ అర్ధరాత్రి 12 తర్వాత బ్లడ్ తీశారు. మళ్ళీ మరుసటి రోజు 22వ తారీఖు 9 తర్వాత బ్లడ్ తీశారు. అంటే ఒక్కొక్క టైమింగ్ అంటే నిండు పౌర్ణమి పట్టే టైంలో కూడా బ్లడ్ ఎట్లా చేంజ్ అయిపోతుంది, బ్లడ్ చేంజ్ అయిందమ్మా అది. ఎలా అంటే రంగు మారింది? రంగు మారింది. ఏ రంగులోకి వచ్చింది? అంటే మనకు మామూలుగా రెడ్ కలర్ లో ఉంటది కదా మన బ్లడ్ రక్తం, ఎవరికైనా ఎరుపు రంగులో, ఎరుపు రంగు ఉంటాయి కదా, బ్లాక్ అవ్వడము, కొన్ని ఆ కలర్ లో కూడా కొంచెం కనిపడము. 12 గంటలకు తీసే బ్లడ్, 12 తర్వాత బ్లడ్ తీసినారు, తీసిన వెంబడే ఆ ఇంజక్షన్ తీసిన పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ రావడం తోటి ఈ గొంత అంతా చేంజ్ అయింది. ఓకే ఈ గొంత అంతా చేంజ్ అయ్యి ఇట్లా వాపు వచ్చి ఇట్లా ఒక ఒక రకమైన ఆకారం లాగా వచ్చింది. అది కూడా వాళ్ళు వీడియో తీసుకున్నారు, ఫోటోస్ తీసుకున్నారు. ఓకే అంటే ఏంటి, పామ్ ఆకారంలో ఏమన్నా వచ్చిందా?
నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి సార్. అదే అడుగుతున్నాను, గొంతంతా అట్లా పాములాగా వచ్చిందంటారా, అట్లా చేంజ్ అప్ కనపడింది, అట్లా జరగడంతో నొప్పి అన్ని కాసేపు ఏడ్చింది. అంటే పక్కన ఆ టైంకి వేరే పేషెంట్లు ఉన్నారనమాట, సెలూన్ పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ అందరికి చెప్పకూడదు కదా మనం అనేది, ఇట్లా గురించి అనేది చెప్పకూడదు కదా. ఇప్పుడు తన రక్తం ఎరుపు రంగులో ఉందా లేదంటే నల్ల రంగులో రంగులోనే ఉంటది. ఇప్పుడు ఆ రోజు మాత్రమే అలా జరిగింది. ఇప్పుడు 20 తారీఖు తీసినప్పుడు ఏం లేదు, నార్మల్ గానే ఉండింది. 21వ తారీఖు తీసినప్పుడు మాత్రమే వాళ్ళు ఎందుకు తీసారంటే కలర్ చేంజ్ అవుతుందా, లేదంటే నిండు పౌర్ణమి పట్టే టైంలో తను మన ఏమైనా చేంజెస్ కలుగుతాయా అంటే, వాళ్ళు ఏంటంటే డిఎన్ఏతో కూడా టెస్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఏ డిఎన్ఏకు టెస్ట్ అమ్మాయి మ్యాచ్ అవుతుంది, అందులో విషం ఉందా, లేదంటే తను ఏంటి, ఈ స్కిన్ ఊడిపోతుంది కదా, ఈ ఊడిపోయే దానికి కుబుషమ వస్తుందా, లేదంటే సంథింగ్ పౌర్ణమికి ఇట్లా వస్తుందా, మార్పులు ఏమైనా జరుగుతున్నాయా అనేది. అంటే కుబుసాన్ని చూసారు కదా మీరు, పాము కుబుసాన్ని చూసారా ఎప్పుడన్నా? డాక్టర్లు చూసారండి. ఓకే, కాదండి, నేను అడిగేది ఏంటంటే పాము కుబుసాన్ని బయట మీరు చూసారా, పాములు విడిచినప్పుడు కుబుసం వస్తుంది కదా, సేమ్ అలాగే ఉందా లేదంటే డిఫరెన్స్ ఉందా? అట్లా వస్తుంది తనకు ఊడిపోయేటప్పుడు. ఇప్పుడు ఒక చెప్తాను, పాముకి తన పాముగా ఉంటది కాబట్టి ఒక్కటేసారి లేయర్ మొత్తం తీసేసుకుంటది. నేను మనిషి రూపంగా ఉన్నా కాబట్టి నాకు చిన్న చిన్నగా ఊడిపోతుంది. అంటే ఇప్పుడు మనకు ఏదన్నా శరీరం మొత్తం వస్తుంది, అలా మొత్తం టోటల్ బాడీ అంతా వస్తుంది. ఓకే, బాడీ అంతా వస్తుంది. మీరు అంటే ఏదైనా మంచం మేము పడుకున్నప్పుడు గానీ ఆ బెడ్షీట్ కి ఆ పొలుసులు అంటుకోవడం ఇలా ఉంటదా? మీకు వీడియో కూడా డాక్టర్ హాస్పిటల్లోనే వీడియో తీసుకున్నాడు, డాక్టర్ తీసుకున్నాడు, ప్లస్ మనం ఎవరైతే రిపోర్టర్ ఉంటారు కదా బ్లడ్ తీసాను, అతను కూడా వీడియో తీసుకున్నాడు, ఫోటోస్ తీసుకున్నాడు. నాదంతా మరి రక్తం నల్లగా ఉంటే వారు షాక్ అవ్వలేదా మరి? అంటే వాళ్ళు ఇంకా గమనించలేదు, టైం బట్టి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు టైం బట్టి నేను చూస్తూనే ఉన్నాను, నేను అన్నా అంత బ్లడ్ చేంజ్ అయింది అంటే అవునన్నాడు. ఇంకా దాని గురించి మనం డిస్కషన్, ఎందుకంటే రిపోర్ట్లు తెలుస్తుంది మనకు. అది టెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే ఈ అమ్మాయిలో ప్రతి రిపోర్టు ఆయన డాక్టర్ చూశాడు. తను పర్సనల్గా ఒక 1 అవర్ వరకు నన్ను బయట పక్కన దూరంగా పెట్టి వాళ్ళ క్యాబిన్లోనే పాపను కూర్చోబెట్టుకొని ఏమైనా ఏమైతే అడగాల్సిన అన్ని క్వశ్చన్స్ అడిగాడు, రాసుకున్నాడు సారు. ఓకే, అన్ని రాసుకున్నాం. అంటే ఒక డాక్టర్ స్టడీ చేసేటప్పుడు రాసుకోవాలి కదా అన్ని. అవును. సుహాసిని గారు ఒక చిన్న డౌట్ నాకు, మహిళలకి మళ్ళీ భవితకు కూడా నెలసరి వస్తుందా, శరీరంలో లేదా ఇతర మార్పులు ఏమైనా ఉన్నాయా? వస్తాయండి. ఓకే, వస్తాయి, దానికి ప్రాబ్లం ఏం లేదు. అన్ని డాక్టర్ మాట్లాడాడు, తను ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుంటున్నాడు. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ 20 తారీఖు చేసిన టెస్ట్లలో అన్నింటిలో నార్మల్, ఒక్కటన్నా దొరుకుతుందేమో దాన్ని బట్టి టెస్టులు చేయొచ్చు అనుకున్నాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు లేదంటే మెడిసిన్ పెద్దాం అనుకున్నాడు. ఆ 19 టెస్టులలో అన్నింటిలో నార్మల్, ఆ రిపోర్ట్స్ కూడా మీకు పంపిస్తాను. ఓకే, హార్మోన్స్ ఉత్పత్తి కూడా అంత బాగానే ఉంది, ప్రతిదీ నార్మల్ గా ఉంది. ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది, పౌర్ణమి రోజే వాళ్ళు హాస్పిటల్లోనే మేము ఉన్నాము, హాస్పిటల్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, బ్లడ్ తీశారు. ఆయన మటుకు డాక్టర్ అసలుకు పడుకొని కూడా పడుకోలే, మాకు ఇట్లా హాల్ ఇది ఉంటది కదా, ఎదురుగానే ఇట్లా రూమ్ ఉంది, ఆయన క్యాబిన్ క్యాబిన్ లోకి ఎదురుగానే కూర్చొని ఉంటాడు ఆయన. భవిత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన గతం గురించి చెప్తే ఆవిడ భవిత నాటకాలు ఆడుతుందంటూ టెస్ట్లకు వెళ్ళాము, రిపోర్ట్స్ వచ్చినాయి, ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు, టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు కానీ వెన్నపూసకు నీరు తీసి అదే హాస్పిటల్లో చేపించాం. మరి ఆ డాక్టర్ కి మీరు అసలు పున్నమి రోజు ఇలా తెల్లగా పొడవగా వస్తుంది కదా సార్, ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు నేను మీరు కూర్చున్నారు, నేను వచ్చి కూర్చున్నా, మీరు ఒక డాక్టర్, నా రిపోర్ట్ తీసుకొచ్చి మీకు చూపించిన, చూసింది అన్ని నార్మల్ ఉన్నాయి, ఏం లేవు, ఆ పెయిన్స్ ఉంది కదా, బ్యాక్ పెయిన్ ఉంది కదా, ఏదో టాబ్లెట్ రాపిస్తున్న 5 రోజులు వాడండి తగ్గిపోతుంది, అమ్మాయికి ఏం లేదు, ఎందుకు మా టెస్టులు ఏం లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చినారు అన్నది. అంటే మేడం చిన్నప్పుడు ఇలా ఉంది అంటే అమ్మాయి చిన్నప్పుడు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ లేక అమ్మాయి అబద్ధాలు ఆడింది అంతే, నేను ఇంకా ఏం మాట్లాడలేదు సార్. నేను సెకండ్ 5 నిమిషాలు కూడా నేను అక్కడ కూర్చోలే. ఓకే, మెడిసిన్ రాసి ఇచ్చింది, ఆ మెడిసిన్ తీసుకున్నా వచ్చేసిన ఇంకంతే. మరి భవిత తండ్రి భవిత సిచ్యువేషన్ చూసి ఆయన భయపడిన దాఖలాలు ఏం లేవా? ఎవరేం భయపడే సిచ్యువేషన్ ఎవరికి ఏం లేదు, భయపడలేదు అందరూ. మా నాన్న కూడా తను ఎలా ఉన్నా నా మనవరాలే. 9 మాసాలు మోసి మీరు కన్నారు తన్ని, మంచి లక్షణాలను అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, మీకైతే కొన్ని ఆశలు ఉంటాయి లేవా?
ఎవరికైనా ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆడపిల్ల అనే తర్వాత ఎవరికైనా ఉంటాయి, కానీ ఒక కొన్ని కొన్ని విషయాలు బయటపడినప్పుడు దాని గురించి మనం మొత్తం ఆలోచన చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఏంటి, మీరు భవితకి పెళ్లి చేయరా? అది సిచ్యువేషన్ బట్టి పెళ్లి జరగాలనుకునే టైానికి జరుగుతుందా లేదా అన్నది అది వాళ్ళకు తెలియదు. ఇప్పుడు జాతకం ప్రకారం కూడా అమ్మాయికి మ్యారేజ్ తక్కువ అని చెప్పారు. మ్యారేజ్ తక్కువ అమ్మాయి జాతకం ప్రకారము ఎవరైనా ఇది నేను జాతకం కూడా ఒక వ్యక్తి చూడలేదు. ఏ నక్షత్రం తంది చూపించారు? అయింది చెప్పకూడదు సార్, చెప్పకూడదు. అవన్నీ నక్షత్రాలు కానీ రాసులు కానీ మీడియా ముందర మనం చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం చెప్పాం. ఓకే, సో తనంతటా తానే వచ్చి మీ దగ్గరికి నేను పెళ్లి చేసుకుంటాను పలానా వ్యక్తిని అని చెప్తే పెళ్లి చేస్తారు? తప్పితే మీరైతే ఆ ప్రయత్నం చేయరు? ప్రయత్నం చేయము. ఎందుకంటే ఆ మాగ్న ఇప్పుడు నేను ప్రతిదీ ఆ పాప గురించి నేను చాలా ఆలోచించాను. డైవర్ట్ చేయడానికి పాప నా దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఈ విజిబుల్స్ కనిపిస్తున్నాయి, నన్ను రమ్మంటున్నా, నేను వెళ్ళాలి, నువ్వే నన్ను నమ్మట్లేదు, నన్ను అని నా మీద కూడా కోపడిన రోజు. ఇప్పుడు తను ఒక మనిషిగా పుట్టారు, తనకి కొన్ని కోరికలు ఉంటాయి, మరి మీరు వివాహం చేయకపోతే తనకి పిల్లలు కావాలనుకుంటారు? అయ్యో నాకు అలాంటి కోరికలు ఏమి లేవు. ఎప్పుడు ఇప్పుడు ఒకటి, ఇప్పుడు అబ్బాయికైనా అమ్మాయికైనా ఇష్టం లేని మనం పెళ్లి చేయం కదా. తన అమ్మ నేను మనస్ఫూర్తిగా ఈ అబ్బాయి నేను తెలుసు, నేను నాకు కనపడే వ్యక్తి ఈ అబ్బాయి లేదు, నేను ఈ అబ్బాయి నేను చేసుకుంటానంటే మేము చేస్తాం. దాంతో మేము అమ్మ ఇష్టం లేని మేము ముందడుగయ్యాం. భవిత, మీకు అసలు పెళ్లి చేసుకోవాలని కానీ పిల్లల్ని కనాలని కానీ ఇటువంటి కోరికలు అసలు రావా? నాకు అలాంటివి ఇప్పుడు ఏం లేవు. ఏంటంటే ఆ మనిషి వచ్చినప్పుడు ఆ మనిషికి నాకు మధ్య అంటే అనుక ఈ మనసుగా నిల్చున్నాను ఆ విగ్రహాలకి ఆ మనిషికి నాకు, ఎందుకంటే నేను తప్ప అతను తప్ప కొన్ని కొన్ని అతను నేను ఇద్దరం కలిసి ఉంటే కానీ డోర్స్ ఓపెన్ అవ్వవు. ఓకే, అంటే ఇప్పుడు ఆ గుడ్ని ఓపెన్ చేయాలన్నా కానీ నేను ఉండాలి, నేను లేకుండా. మీరు ఒక్కరే ఉంటే కూడా కుదరదని మీరే చెప్తున్నారు కదా, అది వేరే వాటికి. ఇద్దరం ఉండాల్సింది, అవి వేరే వాటికి. ఓకే, అవి వేరే వేరే ప్లేస్లు వాళ్ళకి ఉంటాయి కదా పోర్ట్లో. ఓకే, అవి వాటికి. ఓకే, అతనితో ఉంటేనే కొన్ని కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి అంటారు. ఓకే, ఇది మాత్రం నేను తప్ప ఇంకెవరు ఓపెన్ చేయలేదు. అట్లా తప్ప మేము ఎవరిని సంప్రదించి డబ్బుల కోసం మేము అడగట్లేదు, చేయట్లేదు. నేను పాప చిన్నప్పటి నుంచి అంటున్నా కూడా నేనే సీరియస్ అయ్యేదాన్ని, కోపాడేదాన్ని, ఇట్లా మాట్లాడద్దు, ఇట్లా చేస్తే కనుక ఎవరన్నా నలుగురు నాలుగు మాటలు మాట్లాడతారు. ఇన్ని ఇప్పుడు ఇన్ని టెస్టులు చేయిస్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, ఆర్థికంగా మీకు మంత్లీ మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంది? నేను ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్ చేసుకుంటాను, లేదంటే కనుక నేను టైలరింగ్, నాకు మ్యారేజ్ కాకముందు కూడా నేను మిషన్ నేర్చుకున్నాను, ట్రైనింగ్ కూడా ఇచ్చేదాన్ని ఒకప్పుడు. ఇంకా పాపకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి అప్పుడు హాస్పిటల్ తిరగడము, ఆ మిషన్లన్నీ పక్కన పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ఏదైనా ఖాళీ టైంలో మటుకు మిషన్ కుట్టుకుంటా, ఇంట్లో ఎవరైనా బ్లౌజ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా నేను కుట్టుకుంటా. ఎవరైనా కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఒక గంట సౌండ్ కావచ్చు, ఒక స్మెల్ కావచ్చు, ఏంది గంట సౌండ్ వస్తుంది మీ ఇంట్లో టెంపుల్లో ఉన్న స్మెల్ వస్తుంది అని అడిగేటోళ్ళు, పూజ ఈ టైంలో ఎవరు పూజ చేస్తున్నారు. అంటే మీరు అసలు పూజ చేయకపోయినా గానీ మీ ఇంట్లో నుంచి ఆ వాసన వచ్చేదా? అదే కాదు, ఇప్పుడు దేవునికి రూమ్ ఉంటది, డోర్ ఉంటది కదా, ఆ డోర్ మేము పెడతాం. కొన్ని రోజులలో అంటే శుక్రవారం కానీ సోమవారం కానీ మంగళవారం ఆదివారం కంపల్సరిగా డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎందుకలా డోర్ నేను చెప్తాను, ఇక్కడ నా రూమ్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట, ఆ రూమ్ లెక్క డోర్ ఓపెన్ అవుతుంది. అంటే పట్టణ విగ్రహం ఉంది మా ఇంట్లో, చిన్న శివలింగం ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది, అక్కడికి వెళ్ళేస్తే వాళ్ళు. మీ రూమ్ లో ఇంతకీ ఎవరు ఉంటారు? కొన్ని సర్పాలు ఉంటాయి. ఓకే, ఆ సర్పాలు వెళ్ళి ఆ పూజ గది డోర్ ని ఓపెన్ చేస్తే? ఓకే, మనము దేవుని రూమ్ సెపరేట్ మాకు ఉంది, ఆ సెపరేట్ ఉన్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు మన డోర్ క్లోజ్ చేస్తాం, అప్పటి వరకు మేము క్లోజ్ చేయము, డోర్ క్లోజ్ చేసి మేము పడుకుంటాం. పడుకున్న తర్వాత మార్నింగ్ ఆ రోజు శుక్రవారం అయినా సోమవారం అయినా ఆ టైంలో ఓపెన్ అవుతుంది, కంపల్సరీగా ఓపెన్ అవుతుంది. ఫ్రీ సార్, ఏ డాక్టర్ అయినా సరే ఎవరైనా సరే మీరు చెక్ చేసుకోండి, నాకు ఈ రిపోర్ట్స్ 45 రోజులకు వస్తాయి. 45 రోజులకు వచ్చిన తర్వాత 45 రోజుల తర్వాత మనం మళ్ళీ కూర్చుందాం, ఆ రిపోర్ట్స్ పెట్టుకుందాం. నేను అవసరమైతే డాక్టర్లను పిలిపిస్తాను, సైకియాట్రిస్ట్ని పిలిపిస్తాను, సైకాలజిస్ట్ని పిలిపిస్తాను. అసలు ఏంటి, నిజంగా భవిత చెప్తుంది నిజమా కాదా, అంటే నాకంటే ఒక క్లారిటీ ఉంది మిమ్మల్ని దగ్గర నుంచి చూసా కాబట్టి. కానీ ప్రేక్షకులు ఇప్పుడు ఎవరైతే మీకు కొంతమంది కమెంట్ పెడుతున్నారో వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు మీరు వచ్చి పున్నమి రోజు నిజంగా మా పాపకి కుబుసం వస్తుంది అంటే ఎవరికైనా ఏంటంటే కొంచెం ఆశ్చర్యం
కొంతమందికి అసలు నమ్మబుద్ధి కాదు. సో అటువంటి వారు ఏంటంటే వల్ల నమ్మలేకపోతున్నారు జనాలు. అంటే ఇంకా కొంతమంది మేము పాములా మార్చును అని కొంతమంది చెప్పారంట ఇంటర్వ్యూలలో. అలా వెళ్ళేసి వచ్చి అంటే పాములా మార్చడం అంటే మీరు నిద్రలోకి వెళ్ళిన తర్వాత సర్పరూపంలోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్తున్నా నాకు అమ్మవారు కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే కనుక ఇట్లా ఒక పాములా మారిందంటే ఒక అమ్మాయి అమ్మాయి అంత అప్పదమని తెలిసింది వీడియో, నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావు అని కొంతమంది కామెంట్స్ చేశారు. నాకు అలా అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం అంటే వేరే అమ్మాయిని ఉద్దేశించి మీ మీద బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారు. మారుతుందని మేము చెప్పట్లేదు ఎక్కడ. తను నిద్రపోయినప్పుడు మాత్రమే తన సోలో వెళ్తాది, సర్పరూపంలో మాత్రమే వెళ్తాది. ఎక్కడ తను వెళ్ళలేదు ఇంట్లో నుంచి తను. అంటే మీరు చెప్పారు కదా నేను పడుకున్న తర్వాత సర్పరూపంలోకి గుహలోకి వెళ్ళేవాడిని అడవుల్లోకి వెళ్ళేదాన్ని అంటూ మీరు చెప్పారు కాబట్టి దాన్ని ఉద్దేశించి వాళ్ళు సోల్ అనేది సోల్ కావాలి. కానీ మీ బాడీలో కూడా మార్పులు వస్తున్నాయి కదా. పౌర్ణమి రోజు కొన్ని కొన్ని టైంలలో నా స్కిన్ మారుతుంది, అంటే గోల్డ్ కలర్ రావడం వైట్ కలర్ రావడం అలా మారుతుంది. అంతే ఎల్లో కలర్ గా మనం అమ్మవారికి పసుపు అంటే పసుపు పోసినప్పుడు ఆ పసుపు మొత్తం నా వంటి మీద ఉండింది. వీడియోస్ ఉండే ఫోటోస్ ఉండే మమ్మల్ని నమ్మరు కాబట్టి అవి చూపించట్లేదు డాక్టర్ దగ్గర తీసినట్టు మాత్రం ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వాళ్ళకి. సో ప్రతి ఇంటర్వ్యూలో కూడా అసలు మీరు చెప్పేది నిజము అనేది మీరు రుజువులతో సహా చూపిస్తున్నాను. ఇంకా దీన్ని కూడా మీరు మమ్మల్ని కామెంట్ చేస్తే మేము ఎవరికి మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మేము సమాధానం చెప్పుకోవడానికి ఒక్కటి మాకు భగవంతుని తప్ప మాకెవరికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళే నడిపిస్తున్నారు. ఇంతవరకు మీడియా ముందుకు రావడం కూడా కారణము నాకేం అవసరం అండి మీడియా ముందుకు రావడానికి. ఏమైనా డబ్బుల కోసం వచ్చినారా? ఏ మీడియా నాకు వేలు వేలు డబ్బులు ఇచ్చింది? నేనేమన్నా ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానీ నా ఫోన్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ కానీ ఏమైనా యాడ్ చేశానా? తెలుసుకోండి, డబ్బుల కోసం వచ్చేట వాళ్ళైతే అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ పెడతారు కదా. నేను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కూడా నేను మీకుతో అసలు డబ్బుల విషయం ఏం మాట్లాడలేదు. మీరు కూడా నన్ను అడిగిన సందర్భం లేదు. అడగలేదు నేను ఒక్కటే, ఎందుకంటే ప్రపంచానికి ఇది ఉంది తెలుసుకోవాలి. అంతవరకే ఇలాంటి నిజాయితీలు ఉంటారా అబద్ధాలు ఉంటారా అది వాళ్ళకు వదిలేస్తా అంటే అన్నావు కానీ వాళ్ళ గురించి నేను బాధపడట్లేదు. నేను వాళ్ళని ఎందుకు అంటున్నానే తెలియకుండా పెట్టద్దు కామెంట్లు. నిజాయితీ ఉందా లేదనే తెలుసుకోండి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ వాళ్ళ నెంబర్ అడిగి మీరు ఎవరిని తీసుకొని వస్తారో రమ్మంటండి నేను వస్తా. భవిత నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుంటారా? అంతా నార్మల్ గానే ఉంటుంది. అంతా నార్మల్ ఉంటుంది కానీ అది ఊపిరి పీల్చుకునేటప్పుడు ఒక మనం పాము అంటే పాములాగా ప్రవర్తించినటువంటి సందర్భం ఉందా? బుసలు కొట్టడం గానీ అట్ట ఏమి ఉండదు. ఆ తను నిద్రపోయి తను వెళ్ళేప్పుడు మాత్రమే ఆ బుసలాగా సౌండ్ వస్తుంది. ఓకే, అంతే. తను నాగలోకంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం బుస కొట్టినట్లు సౌండ్ వస్తుంది అంట. తను నిద్రపోయిన అప్పుడు అంటే ప్రతిరోజు వస్తుంది అలా రాదు. తను అక్కడ ఎవరితో కోపంతో గొడవ పడినప్పుడు కానీ అప్పుడు నాకు బుస సౌండ్ వస్తుంది. అంటే బుస కొడతారు అంటే కోపంలో వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు, నా మీద దాడి చేసేటప్పుడు నాకు గాయాలు అవుతాయి కదా, అవి నా ఒంటి మీద ఇప్పుడు చాలా సార్లు కడుపు మీద వాపులు. అందుకే స్కానింగ్ చేయించాను. ఆ స్కానింగ్ అందుకే నేను చేయించింది. స్టమక్ మీద క్లాట్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా బ్యాక్ అంతా నాకు కూడా క్లాట్స్ ఉన్నాయి, నాకు కూడా తెలియదు. చూసి చెక్ చేసినప్పుడు బ్యాక్ మీద నీకు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. అంటే కొట్టుకునేటప్పుడు మేము దాడి చేసుకునేటప్పుడు నాకు గాయాలయ్యాయి. ఇంకొకటి వచ్చేసి నేను ఇలా నేను చేస్తాను నాకు నా చిన్న టైం ఉంటానన్నప్పుడు నాకు శిక్ష వేశారు. అంతే.